హలో ఎవరీవన్ ఫ్రెండ్స్ ఇది కొత్త వీడియో వచ్చిన ఏడో ఊకి అవి అండి వేసుకోపో మటన్ కారికి సో పదిహేను కారికి చిన్న పెద్దవాడే పెద్ద పెద్ద తక్కువ మా అమ్మాయి నీకంటే పేరు ఒకటి ఉంది కానీ పేదరికం ఆనంద బిడ్డ మీరంతా గౌరవిస్తున్నారు కాకుండా నా దగ్గర ఆస్తులే ఏది లేకుండా నీ మర్యాదనే చాలు ఏడ కలిసి నరసింహ నాకు ఒకటి ఒకటి ఏముందంటే ప్రతి వ్యక్తి నన్ను ఒక గౌరవంగా వ్యాలిస్తున్నాడు తన ఆస్తులు లేవు బిడ్డ నిజం చెప్తాను నిజం ప్రతి వ్యక్తిని కూడా ఒక మన పద్ధతిగా ఇప్పుడు ఒక మాట ఇచ్చిన మనకు చిన్న ఉదాహరణ ఏమైనా ఉసిరికాయలు ఉండాలి ఏమైనా మాడికాయలు ఉండాలి ఏ రారా అదిరా మన ఎమ్మెల్యే తెప్పిస్తాను నువ్వు వచ్చే వరకు అక్కడ ఊళ్ళు పడి తెప్పి పంపుతాను ఏ నువ్వు ఇప్పుడు కాదు అప్పుడు కాదని మన తిప్పలేదు నేను నా ఉద్దేశం అది సరే పెద్ద ఇరవై వేలు ఇచ్చిపోయాను రెండింటికి దీనికి పదిహేను వేలు నేను ఆలోచన చేసుకో దాని దీనికి నీకు ఎంత నాలుగు ఐదు కిలో కూడా పడకుండా చూసుకోవచ్చు ఈ రెండుకి బేరం చెప్తాను చూసుకోవచ్చు ఈ రెండు ఆ రోజు నమ్మకం ఏంటంటే నువ్వేమన్నావు నీకు తెలుస్తుంది అన్న సరే ఒక అర కిలో అటో ఇటో మంచిగా వెళ్ళింది వెళ్ళిన దాన్ని బట్టే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వేరే మాట్లాడతారు ఎంత కెళ్తా అనేది మనం వీడియోలో గమనిద్దాం నాలుగు తెచ్చి ఆ తోటనా తీతామని మా ఊరి తోట్ల అరే మంత ఈ పెద్ద మనుషులు పదకొండు సంవత్సరాలు తెలివి వచ్చింది సినిమా వచ్చిన దందా చేస్తున్నా ఎంత ఏమంటే ఎంత సపోర్ట్ ఇప్పుడు ఎగ్గమ్మలు వేసి ఏం పది లేక అది నాలుగు ఇన్ని మీటింగ్ పెట్టి లాస్ట్ ట్రిప్ ఏమైనా ఎంఎస్ పది దింగిపోయి దింగిపోయి ఏం చేసి వాడే అవి 32 వస్తాయి చూసుకోవచ్చు దావకి మనం కథ జరపాలంటే ఒక్కోటి నిన్న 30 కిలోల మీద కలుగుతుండే ఎందుకంటే ఇక రెండు వేసుకో ఏం లేదంటే నాలుగేళ్ళు ఐదేళ్ళ పొడేలు ఇట్లా బీరపడ ఉడికిస్తాం దానికి గొప్ప నాకు అయితే దాన్ని ఏం చేయాలంటే ఈ మేకలు ఏదైతే ఏముంటారంటే ఉండేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ చేశారు దాన్ని దాన్ని వాళ్ళకు ఉడికింది ఉడికి అర్థమైపోతుంది అప్పుడు ఏం చేశారు ఇట్లా అలా కలిపేసినట్టు మామిడాకేసినట్టు ఏంత మంది పొప్పటి పండు వేసినట్టే కదా మీకు ఆరేళ్ల పొడేలు ఐదేళ్ళ పొడేలు ఉడుతుంది మరి తుర్కోళ్ళు ఏం చేశారు బకెట్ పడితే పెద్ద పొడేలు కోసం ఏం మంచి మెత్త ఉడుతుంది అది నేద కూడుకట్టు ఉడుతుంది నేను ఆ రోజు వచ్చి ఫస్ట్ రోజు చెప్పిన అన్నా నా ఉంటే ఎట్లా దావతులు ఉంటాయి వస్తా
ఇంకోటి నేను ఏం చెప్పి కూలి రావాలంటే ఒక్కదాన్ని 500 కన్నా ఎక్కువ తీసుకోను నేను ఎక్కువ ఎందుకంటే నెలల 100 ఆటలు పోయింది ఒకటే వారం నెలల 10 ఆటలు అయింది ఒకటి 100 అంటే ఏంటంటే ఆటోడు పడుతుంది నాకు పైసలు రొటేషన్ అయితే 10 మంది వస్తారు ఆ 10 మంది అయితే ఇంకో జామ అయితే ఈ 10 తిరిగి అమ్ముకున్నాం అనుకో అదిలో రాదు నాకు కావాల్సింది అది 100 ఆటలు అమ్మితే ఎలా అవుతుంది మార్కెట్ వ్యాపారం ఎట్లా రొటేషన్ వేయించుకోవాలి మనం వచ్చిపోతుంటే రొటేషన్ వేయించుకోవాలి నారాయణ ఏం చేయ బిడ్డ కాలువ చేపీరా మా అమ్మగారి కలగాలు చెప్పి శరీరం నిలుస్తాయని శరీరతనే చేపలేదు చెప్పలేదు వాళ్ళు వచ్చి జర గట్టిగా దబాయించారు సరే నేను ఎవరిని కూడా మారలే ఓటు మారిన నీ కోసం పెద్దమాట ఇప్పుడు ఆయనకి ఇంకోటి నేను బ్యాలెన్స్ గిజి గిజిలో మాట్లాడలేదు గిజి అవసరం లేదు అన్న ఎంత ఎంత చాలా ఇదే కానీ మీలాగా మనుషులు ఉండరు ఇక పోయింది ఆ మంచితనమే పోయింది